విజేతలు వీరు కార్యక్రమానికి స్వాగతం. చెట్టు ముందా విత్తు ముందా అన్న ప్రశ్నలకి సమాధానం ఉంది. కోడి ముందా గుడ్డు ముందా అన్న ప్రశ్నలకు నాటి నుంచి నేటి వరకు సమాధానం దొరకలేదు. సరే, ఇక ఈ విషయానికి వస్తే ఆధునిక సేద్యం గొప్పదా, సాంప్రదాయ సేద్యం గొప్పదా అన్న ప్రశ్న నేడు రైతాంగాన్ని ఆలోచనలోకి నెడుతోంది. అయితే క్రమక్రమంగా నేటి ఆధునిక వ్యవసాయ విధానం నుంచి రైతు సేంద్రియ వ్యవసాయ విధానానికి మళ్ళుతున్నారా? అంటే అవునని అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు. సాంప్రదాయ వ్యవసాయ విధానం, గో వ్యవసాయ విధానంపై జైకిసాన్ టీవీ ప్రత్యేక దృష్టి సారించింది. సాంప్రదాయ వ్యవసాయ విధానంలో వాడే జీవామృతం, అగ్ని అస్త్రం వంటి ఎరువులు, క్రిమి సంహారక మందులు మంచి ఫలితాలిస్తున్నాయంటున్నారు రైతు సోదరులు. మరి ఆ విశేషాలేంటో మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లాలోని నాచుకుంట గ్రామం ఇది. ఇక్కడ దాదాపు అందరూ వ్యవసాయంపైనే జీవిస్తున్నారు. దాదాపు 2.3 హెక్టార్ల విస్తీర్ణంలో వరిని సాగు చేస్తున్నారు. గతంలో ఆధునిక వ్యవసాయం నందుపుచ్చుకున్న ఈ రైతులు ఇప్పుడు సాంప్రదాయ సేంద్రియ వ్యవసాయ విధానమే మేలైనదిగా భావిస్తున్నారు. స్వయంగా రైతే తన వద్ద ఉన్న కూరగాయలు, పశువుల పేడ, పశువుల మూత్రం, ఇతర పదార్థాలను వినియోగించి జీవామృతం, అగ్ని అస్త్రం వంటి పురుగు మందులను వారే తయారు చేసుకోవడం గమనించవచ్చు. ఆ విశేషాలు మీకోసం. మొండి పురుగులు, వరిని ఆశించే లద్దె పురుగు నివారణకు, పెద్ద పురుగు పీచుబంక వంటి క్రిములను నివారించే శక్తి కేవలం అగ్ని అస్త్రం ద్వారా మాత్రమే అంటున్నారు మహిళా రైతులు. అగ్ని అస్త్రం తయారీ విధానం చూద్దాం. జీరో బడ్జెట్ ఫార్మింగ్ వ్యవసాయానికి సంబంధించినటువంటి రసాయనాలను ఏ విధంగా తయారు చేస్తారనే దాని మీద మనం ఇక్కడ ఉన్నాం. అగ్ని అస్త్రం అనే ఒక పదార్థాన్ని ఇక్కడ తయారు చేస్తున్నారు. అసలు ఈ అగ్ని అస్త్రానికి సంబంధించి విధానం ఏంటి, దీనికి వ్యవసాయ జీరో బడ్జెట్ ఫార్మింగ్ సంబంధించిన వ్యవసాయంలో దీన్ని దేనికి ఉపయోగిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అగ్ని అస్త్రం దేనికి ఉపయోగపడుతుంది? పెద్ద పురుగుల సమస్య, పెద్ద పురుగులు ఒకటండి, పెద్ద పురుగులు, లద్ది పురుగు, చేలో ఏదన్నా లద్ది పురుగు ఉండి బాగా తెగులు వచ్చి మొండితనంగా ఉండి మొండి పురుగులకి బాగా పనిచేస్తుందండి. అది ఎమ్మటే నివారణకి పనిచేస్తుందండి. లద్ది పురుగులకు మాత్రం చాలా మంచి ఉపయోగం ఉంది. చిన్న చిన్న పురుగుల దగ్గర నుంచి బాగా పెద్ద పురుగుల వరకు కూడా నివారణ చేస్తుంది. అదేవిధంగా మీరు చేస్తే కనుక ఇప్పుడు రసాయన ఎరువులతో కూడినటువంటి వ్యవసాయం ఎక్కువ జిల్లాలో చోటు చేసుకుంది. కానీ మీరు రసాయన ఎరువులను ఇడిచిపెట్టి ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం మీద, అదే జీరో బడ్జెట్ ఫార్మింగ్ మీద ఆధారపడడానికి గల కారణాలు ఏంటి? కారణం అంటే మేము చిన్నప్పుడు నా చిన్నతనం నుంచి కూడా మా నాన్నగారి దగ్గర ఇదే వ్యవసాయం చేశానండి. తర్వాత రాయుడు గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ ఈ ట్రైనింగ్ ఇచ్చారు మాకు. దాని గురించి నేను సిఆర్పిగా పనిచేస్తున్నాను. ఇక్కడ తడికిపూడి గ్రామంలో సిఆర్పిగా పనిచేస్తున్నాను. దానికి మన మేము మారటమే కాకుండా మాకు తెలిసిన విషయాన్ని 10 మందికి జీతం తీసుకుంటున్నాం. జీతం సమస్య కాదు, 10 మందిని బాగా చేయాలి, బాగు చేయాలి, 10 మందిని మార్చాలి అనే ఉద్దేశంతో రైతులందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళిపోయి ప్రతి రైతుకి కూడా మేము ఈ రకంగా చేసుకోండి, మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మనకు పెట్టుబడులు దొరుకుతాయి, మనకు చాలా సులభమైన పని అని చెబుతున్నాం. రసాయన వ్యవసాయానికి ఈ యొక్క జీరో బడ్జెట్ ఫార్మింగ్ సంబంధించిన పశువుల వ్యవసాయానికి తేడా వ్యత్యాసం ఏంటి? ఖర్చు విషయంలో ఏ విధంగా ఉంటుంది? ఖర్చు విషయం ఏంటంటే అదేమో దానికి జేబులో డబ్బులు తీసుకెళ్ళిపోయి కొట్లో రసాయనాలు కొనుక్కొస్తారండి. ఇది మనం కష్టపడి చేసుకుంటున్నాం. మనం కష్టపడి చేసుకున్నందుకు మనకి ఆనందంగానే ఉంటుంది, మనకి దానికి తోడు మనకి కొంచెం ఖర్చు కలిసి వస్తుంది.
పశువులు మన దొడ్లో ఉన్న పశువులు పేడ పశువులు మూత్రమే కనుక ఈ రెండింటిని మనం ఉపయోగించుకుంటే మనకు అవి వేస్ట్ పోకుండా ఇటు మన సేలోకి ఉపయోగపడతాయి. ఈ మన సేలోకి ఉపయోగపడతాయి కనుక అన్నిటికీ కూడా మనకి ఉపయోగాలు ఉన్నాయి. మనకు ఆరోగ్యమైన ఆహారం తింటాము. ముందు మెయిన్ అయింది మనకు బడ్జెట్ తగ్గుతుంది. సుమారుగా రసాయన వ్యవసాయానికి ఒక ఎకరం కనుక ఎంత ఖర్చు అవుతుంది? అదేవిధంగా ఈ యొక్క ఆవులు పశువులతో కూడినటువంటి వ్యవసాయం జీరో బడ్జెట్ ఫార్మింగ్ చెప్పుకునే వ్యవసాయానికి ఎంత తేడా వస్తుంది? ఒక ఎకరానికి సుమారుకు వచ్చి ఎంత ఖర్చు వ్యత్యాసం తేడా వస్తుంది? ఎకరానికి వచ్చి దానికి అది వచ్చేదలికి ఎకరానికి 12-13 ఏళ్ళు అవుతుందండి. మనకి దీనికి వచ్చేదలికి ఒక 5-6 ఏళ్ళతో మనం సరిపెట్టుకుంటాం అండి. మనకు వచ్చి మనం అంత ఎందుకంటే మనం పిల్ల జల్ల అందరం కలిసి కష్టపడి చేసుకుంటాం కనుక ఒక 5 ఏళ్ళు సరిపోద్దండి. దానికైతే మనం అంతా కూలీళ్ళని పెట్టుకొని బయట ఎరువులు తెచ్చుకొని 10 ఏళ్ళు పైన అవుతుంది కానీ తక్కువ అవుతుంది. హరిత విప్లవం పేరిట దాదాపు 30 ఏళ్లుగా సాగుతున్న రసాయన ఎరువుల వ్యవసాయ విధానంలో రైతు కష్టపడుతున్నాడు. భారీ మొత్తంలో రసాయనాలకు పురుగు మందులకు దాదాపు 12 వేలు ఖర్చు పెడుతున్నారు. సాంప్రదాయ వ్యవసాయ రంగానికి 5 వేలు మాత్రమే ఖర్చు పెడుతున్నామని అంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న అనేక అంశాల మీద మనం పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయం రైతాంగం మీద అసలు వ్యవసాయ రంగం అంటే ఏంటి, వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏంటి, ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి మధ్య భిన్నత్వం ఏంటి, వాటిల్లో పెట్టుబడి పెట్టే విధానం కావచ్చు, అలాగే ఇక కలుషితమైనటువంటి ఆహార పదార్థాలను మనం యావత్తు ప్రపంచవ్యాప్తంగా మనం భుజిస్తున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత రోజురోజుకు గణనీయంగా వ్యత్యాసాలతో కూడినటువంటి వ్యవసాయానికి సంతరించుకున్నటువంటి సంగతులు కావచ్చు, అలాగే రసాయన వ్యవసాయానికి ప్రకృతి పశువులతో కూడినటువంటి వ్యవసాయానికి గల తేడా ఏంటి, అదేవిధంగా వ్యవసాయ పద్ధతుల్లో రసాయన వ్యవసాయం కాకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి భారతీయ వ్యవసాయం పశువులతో కూడినటువంటి వ్యవసాయం చేస్తే కనుక పెట్టుబడి విషయంలో ఏ విధంగా రైతు కొలుకోవచ్చు, దిగుబడి ఏ విధంగా ఉంది, వ్యవసాయ విధానాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవడానికి మన మధ్య పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి రైతు దేవదాస్ గారు ఉన్నారు. ఆయన మనం చూస్తే కనుక ఇక్కడ టిష్యూ కల్చర్ అరటి ఏదైతుందో ఈ టిష్యూ కల్చర్ అరటి అద్భుతమైనటువంటి దిగుబడితో కూడినటువంటి గెలలు చూస్తే అద్భుతంగా కనపడుతున్నాయి. అదేవిధంగా తోటలో ఏ పరిస్థితి చూసినప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యవసాయ రంగం ఇక్కడ అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు మీ యొక్క ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం చేయడం పట్ల దోహదపడినటువంటి అంశాలు ఏంటి సార్? ఇది పచ్చట్టి ఇటువంటి సామాన్యుడి వల్ల కాదు అనే ఒక పుకారు సార్ రైతుల్లో. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా పెద్ద పెద్ద రైతులు వేస్తారు మన వల్ల కాదు అనే దాని మీద ఎప్పటి నుంచో వేద్దాం అంటే పెట్టుబడి తట్టుకోలేమనే డౌట్ తోటి వదిలేస్తూ ఉన్నాం సార్ మేము. ఈ సార మాకు చెప్పున్న పాలేకర్ గారి విధానంలో మంచి ఫలితాలు ఉంటుంది, వ్యవసాయ రంగం తేలికపాటుగా చేసుకోవచ్చు, ఆవు పేడ మూత్ర కషాయాలతోటి మంచి పంటలు వస్తున్నాయి అనే దాని మీద పాలేకర్ గారు ట్రైనింగ్కి తీసుకెళ్ళారు సార్ కాకినాడ. అక్కడ మేము తెలుసుకున్నది ఏంటంటే ఆ విధానం వారు చెప్పిన ఆ క్లాసుల్లో 100కి 100 పాళ్ళు ఆవు మూత్రం ఆవు పేడ కషాయాలతోటే పంటలు పండుతాయి అనేది ఒక నగ్న సత్యంగా నమ్మాను సార్. నేను మొట్టమొదటి నేను నమ్మాను సార్. అది బాగా నేను మనసులో పెట్టుకున్నాను. వచ్చిన తర్వాత నేను హరేకనం కనకాంబరం ఫ్లవర్ వేసాను సార్. దాన్ని మొదలుపెట్టి చేస్తూ ఉంటే అది బాగానే వచ్చిందని ఫలితం. అక్కడ నుంచి ఇది పామ్ ఆయిల్ అండ్ ముదిరిపోయింది. దీన్ని తీసేసి పచ్చిమిర్చేద్దామని ఈ విధానం చేయాలనే దాంతో స్టార్ట్ చేసాం. అందరిలోకి పక్క రైతులు ఈ పచ్చట్టు పిల్లకి పెడుతున్నారండి, అడిగి చూసాం ఎలా ఉండదంటే ఈ విధానం కూడా నాకు మనసులో ఉంది, ఏదో ఒకటి ఒక మంచి క్వాలిటీ పంట పండించాలనే దాంతో నాకు ఉందండి. అప్పుడు నేను దీని మీద నిర్ణయం తీసుకుని పిల్లక తెచ్చేసి ఇది స్టార్ట్ చేసాం సార్. మొక్క పెట్టిన దగ్గర నుంచి జీవామృతం మొక్క మొదలయ్యటం స్పేర్ కూడా అదే చేసేవాళ్ళం. మొక్కకి చీడ పేళ్ళకి నేమస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నిస్త్రాలు ఓ మాదిరి కొత్తగా పడిన చీడకైతే అప్పటికప్పుడు వచ్చిన చీడకైతే నేమస్త్రం బ్రహ్మాస్త్రం బాగా పనిచేసేదండి. లద్దె పురుగు వచ్చినప్పుడు అయితే అగ్నిస్త్రం బాగా పనిచేసేది. మొక్క పెరగడానికి పంచగవ్య
కోడిగుడ్డు నియమస్త్రం ఈ స్పేర్లు చేస్తుండేవాళ్ళం. ఇలా మనకి మొక్క పెరుగుదల వచ్చింది, బాగానుంది అనుకున్నాం. ఇక దాని మీద నమ్మి పూర్తిగా ఇక మందు కట్టలు అనేది నో మన్యూర్స్ నో ఫర్టిలైజర్స్ అసలు అయ్యాయి వాడలేదు సార్. నేను దీని మీద మనసు పెట్టి చేశాను. ఇప్పుడు సుమారు ఎకరానికి 20 టన్నులు అవుద్దనే ఆలోచనతో మేము ఉన్నాం సార్. అదేవిధంగా మనం చూస్తే కనుక గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ వ్యవసాయం పూర్తిగా రసాయన వ్యవసాయంగా మారిపోయింది. అంటే భూమిలో సారం కావచ్చు, అదేవిధంగా పంటల్లో వచ్చినటువంటి కలుషితాలు, మనం చూస్తే కనుక ఆహార పదార్థాల్లో వస్తున్నటువంటి కలుషితాల వల్ల వివిధ రకాలైనటువంటి రోగాలతో బాధపడుతున్నారని పెద్ద ఎత్తున ఇప్పటికే అనేక రకమైన వాదనలు వినపడుతున్నాయి. అయితే ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పశువులతో కూడిన వ్యవసాయం చేయడానికి ఖర్చు ఏ విధంగా అవుతుంది, ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల వచ్చే దిగుబడి ఎలా ఉంటుంది, దానికి అయ్యే ఖర్చు ఎంత, మీరు చేసే ఈ ప్రకృతి సిద్ధమైన వ్యవసాయానికి దీని పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, అయ్యే ఖర్చు ఎంత? సార్ ఇది ఇప్పుడు ఒక డిఏపి కట్ట 1200 నుంచి 1300 వరకు ఉంది సార్. అది ఎకరానికి కట్టన్నర 2 కట్టలు ఒక మొక్క పెట్టినప్పుడే వేసేస్తున్నారు సార్. ఈ ఒక జీవామృతం డబ్బా తయారవ్వాలంటే 200 లీటర్లకి 150 రూపాయల ఖర్చుతోటి మందు తయారవుతుంది సార్. అది వచ్చి ఒక ఎకరానికి వస్తుంది జీవామృతం. అది ఎంతో భూమికి సారవంతాన్ని పెంచి మొక్కకు బలాన్ని ఇచ్చే మందు అండి జీవామృతం అంటే. ఇది మనం దాన్ని దీన్ని లెక్క కట్టుకుంటే సార్ ఇప్పుడు 2 కట్టలు డిఏపి వేస్తే 2500 రూపాయలు ఖర్చు అవుతుందండి, మొక్క ఇత్తనం పెట్టుకోకుండానే, మొక్క పెట్టుకోకుండానే. ఇది 150 రూపాయల ఖర్చుతోటి మన జీవామృతం డబ్బా తయారవుతుందండి. 10 లీటర్ల మూత్రం, 2 కేజీలు బెల్లం, 2 కేజీలు పిండి, పుట్టమట్టు పిడికెడు, వీళ్ళతోటి మందు తయారండి. సరిపడా నీళ్లు పోసి మనం ఇదంతా ఇచ్చి తయారైతే 3 రోజులకి మందు వచ్చేది సార్. అంటే మనం చూస్తే కనుక ఇప్పుడు రసాయన ఎరువులతో ఇప్పుడు పంట మీద ఏదైనా చీడపీడలు వచ్చినప్పుడు పిసికారీ చేసే విధానంగా కొట్లు షాపుల్లో దొరికే రసాయన ఎరువులు దొరుకుతాయి. కానీ మనం ఈ ప్రకృతి సిద్ధమైన ఆవులకు సంబంధించినటువంటి మూత్ర ఎరువులతో కూడినటువంటి విధానం ఎట్లా మీకు దోహదపడుతుంది, దానిలో ఫలితం ఏ విధంగా ఉంటుంది? అది ఇప్పుడు మనం షాపు దగ్గరికి వెళ్ళి పురుగు మందులు డబ్బా తీసేవాళ్ళంటే పావు లీటర్ వచ్చి 300-500 తీసుకుంటారండి. 300-400 మధ్యలో రేటు ఉంటుందండి. ఇది పచ్చి రొట్టె కషాయాలంటే యాపావుకు, సీతాఫలం ఆకు, ఇలా మేకదిన్న ఆకు, పురుగు చీడబట్టిన ఆకు ఏ ఆకైనా సరే మందు అవుతుందండి. దాన్ని ఆవుమూత్రంతో మనం పొంగలు 2 పొంగలు రాయించి ఆ మందుని మనం వడకట్టి నిల్వ పోసుకుంటే 6 నెలల వరకు ఈ మందు షాపులో కొనుక్కొచ్చిన మందుకు అనుమికులుగా పనిచేస్తుందండి. చీడకు కానీ అలాగే చీడకి నేమస్త్రం బెంబస్త్రం అండి, అలాగే లద్దె పురుగు పెరిగినప్పుడు అగ్నిస్త్రం అండి. ఇలా ఈ మందులు మరి మనం షాప్కి వెళ్ళి పురుగు మందులు డబ్బా కన్నా మిగిలిగా మనకు కొను ఇది అంత బాగా తోటకు పనిచేస్తుందండి, ఖర్చు తక్కువ అవుతుంది. దానికి దీనికి బాగా ఖర్చు తక్కువ సార్. మనం చూస్తే కనుక ఇప్పుడు మీరు రసాయన ఎరువులతో కూడినట్టు వ్యవసాయం చేశారు, ఇప్పుడు ప్రకృతి సిద్ధమైనటువంటి పశువులు వ్యవసాయం చేస్తున్నారు. అప్పుడు మీరు ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టేవారు, ప్రస్తుతం ఇప్పుడు పశువులతో కూడినటువంటి వ్యవసాయానికి ఎంత పెట్టుబడి అవుతుంది? అదే సార్, ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు ఒక ముందు మనం పంట వేయాలంటే 2 కట్టలు డిఏపి వేస్తున్నారు సార్, అది 1500 అవుతుంది. పూర్తిగా మందు కట్టల నుంచి మనం దాన్ని లెక్క కట్టుకుంటే సార్ పూర్తిగా 15,000 ఆ ఓల్ని మెన్యూర్స్కే 15,000 తగ్గదండి. మందు కట్టలు స్పేర్లు అవి ఒక 3,000-2,000 స్పేర్లు ఉంటాయండి, 4 స్పేర్లు 5 స్పేర్లు పట్టాలి. అలా 17,000-18,000 నుంచి మందుల ఖర్చు ఉంటుందండి, ఏది ఇసుపూరితమైన మందుల్లో. దానిలో నుంచి దీనికి మనం లెగ్గట్టుకుంటే మీకు ఖర్చు వచ్చి దానికి దీనికి 1500 అది 15,000 అయితే ఇది 5,000 అవుతుందండి, అంత తేడా ఉంది సార్. ఇప్పుడు నాకు ఇది పచ్చటి వెరైటీ జీన్ అయింది సార్. ఇది ఒక ఎకరానికి పెట్టాను నేను, నేను జీవామృతంతో మొదలుపెట్టాను. మందు కట్ట కూడా తోటలో తేకుండా ఓన్లీ జీవామృతం, ఈ సీడాపేడ ఉంటే పచ్చి రొట్టె కషాయాలతోటి నేను అలా తీసుకొచ్చాను సార్. ఇది నాకు వచ్చి మందు ఇచ్చినప్పుడల్లా ఒక 2-4 డబ్బాల వరకు ఇస్తామండి. చిన్న మొక్క అప్పుడు 2 డబ్బాలు, తర్వాత 4 డబ్బాలు, అది వచ్చి 200 ఖర్చుతోటి బలం ఇచ్చేసేవండి సార్. అలా నెలకొచ్చి 1,000 రూపాయలు ఖర్చు దానికి. అదే మందులు అయితే నెలకొచ్చి 5,000 రూపాయలు మందులు వేస్తారు సార్ వాళ్ళు. అప్పుడు దాన్ని నేను అడిగితే మనం వేయాలనుకున్నప్పుడు అడిగితే చాలా ఖర్చు అవుతుంది, మనం పెట్టుబడి పెట్టలేమంటే ఎంత అవుద్దంటే 1 లక్ష నుంచి 1.5 లక్షలు అవుద్ది పచ్చటి పెట్టుబడి. సామాన్యుడు వాళ్ళు కాదంటే మేము జడిసి ఉండేవాళ్ళం. ఈ విధానం వచ్చిన తర్వాత నమ్మి దీంతో ఎందుకు చేయలేము,
ఇది శ్రేష్టమైన ఆహారం కూడా అవుతుంది కదా అనే దాని మీద ఈ అట్టు పండించాం సార్, ఒడ్లు పండిస్తున్నాం సార్, లాస్ట్ ఇయర్ ఇప్పుడు దీనిలో అంతర పంటగా మిర్చి పండించానండి, సందులో పైపాటల ఆఖరిలో మినుము పండించాం సార్. ఎకరానికి 5 బస్తాలు అవ్వాల్సింది, అయితే కొన్ని స్పేర్లు కొంచెం ఖాళీ లేక అవ్వటంలో అది దాని గురించి మనకు తెలియదు, 1-2 స్పేర్లు మిస్ అవ్వటంలో 2 గంటలు అయింది సార్. అది ఎకరంలో 2 గంటలు అని నాకు ఈ మైనర్ ఖర్చులు వచ్చేసినాయి సార్. అయితే మనం చూస్తే కనుక ఈ యొక్క రసాయన ఎరువులతో కూడినటువంటి వ్యవసాయం మీకు తెలుసు బాగా, అయితే ఇప్పుడు ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయం చేస్తున్నారు, మీకు దేంట్లో సంతృప్తి అనేది వస్తుంది? దీనిలో ఈ ప్రకృతి వ్యవసాయంలోనే సంతృప్తి చెందానండి. విజయ్ తెలివీరు కార్యక్రమంలో చిన్న విరామం.